నేడు కడప జిల్లాకు సీఎం జగన్ 3 రోజుల పాటు పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఏపీలో ఏప్రిల్ నుంచి నాడు నేడు రెండో విడత స్కూళ్లు మొదలయ్యే రోజే విద్యా కానుక వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అంగన్వాడీలు ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ వివిధ నోటీసులు ఫిర్యాదుల పరిశీలన అనపర్తిలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య కరప్షన్ వార్ దేవుడి మీద ప్రమాణం చేసే వరకు వెళ్ళిన వ్యవహారం టీపీసీసీ చీఫ్ పదవిపై హైకమాండ్ కసరత్తు మరోసారి ఢిల్లీ వెళ్ళిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అగ్రిగోల్డ్ కేసుపై ఈడీ ఫోకస్ చైర్మన్ తో పాటు ఇద్దరు డైరెక్టర్ల అరెస్ట్ కొత్త రకం కరోనా వైరస్ తో బెంబేలెత్తిపోతున్న ప్రపంచ దేశాలు బ్రిటన్ నుంచి ప్రయాణాలు బంద్ అప్రమత్తమైన భారత ప్రభుత్వం కరోనా వేరియంట్ తో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ విమానాశ్రయాల్లో తనిఖీలు ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు అమెరికాలో కరోనా విజృంభణ వారం రోజుల్లో 18,000 మందికి పైగా మృతి అనంతపురం జిల్లా గుత్తిలో కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాళ్లు 11 మంది పందెం రాయుళ్లు అరెస్ట్ ఎల్లుండి నుంచి తిరుమల వైకుంఠ ద్వార దర్శనం సాధారణ భక్తుల కోసం రోజుకు 8,000 టికెట్లు ఇతర ప్రాంతాల వారిని రావొద్దని కోరిన టిటిడి ఖమ్మం జిల్లా పాలేరులో రెచ్చిపోతున్న దొంగలు వరుస చోరీలతో భయాందోళనలో ప్రజలు ప్రధాని మోడీకి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు లెజియన్ ఆఫ్ మెరిట్ పురస్కారం గౌరవంగా భావిస్తున్నానన్న మోడీ ఢిల్లీలో అన్నదాతల ఆందోళనలు ఉధృతం బ్రిటన్ ప్రధాని భారత పర్యటనకు రావొద్దంటున్న రైతులు ఆ దేశ లీడర్లకు లేఖ రాస్తామన్న రైతు సంఘాల ప్రతినిధులు కేరళ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ నిరాకరణ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని భావించిన ప్రభుత్వం గవర్నర్ నిర్ణయంపై సీఎం విజయన్ ఆగ్రహం బెంగాల్లో బీజేపీ వర్సెస్ టీఎంసీ అభివృద్ధి లేదన్న అమిత్ షా అసత్యపు ప్రచారం చేస్తున్నారన్న దీది